హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఝాన్సీస్ మ్యాజిక్ కిచెన్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు హోమ్ మేడ్ కలాకాండ చేసి చూపిస్తానండి. చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు. 1 లీటర్ పాలు తీసుకున్నాను. బెల్లం మెత్తగా దంచుకొని నీళ్ళల్లో నానబెట్టుకున్నాను. తర్వాత ఒక కళాయి తీసుకున్నాను. స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకున్నాను. 1 లీటర్ పాలు పోసేసుకున్నాను కళాయిలో. మంచిగా హై ఫ్లేమ్లో పెట్టుకొని ఈ పాలని మంచిగా మరగబెట్టుకోవాలి. దగ్గరుండి పాలని కలుపుకుంటూ ఉండాలండి, లేకపోతే పొంగొస్తుంది. కొంచెం ప్రాసెస్ ఉంటుంది ఈ కలాకాండ్ తయారు చేయడానికి. చాలా టేస్టీగా ఇంట్లోనే మనం కలాకాండ్ని కూడా తయారు చేసుకోవచ్చు. దగ్గరుండి హై ఫ్లేమ్లో పాలని కలుపుకుంటూ ఉండాలి. అది కొంచెం కొంచెంగా తగ్గుకుంటూ వస్తుంది. లీటర్ పాలు కాస్త ఒక 1/4 లీటర్ దగ్గరకు వచ్చే వరకు మనం మరగబెట్టుకోవాలి పాలని. హై ఫ్లేమ్లోనే పెట్టుకొని ఇది కలాకాండని తయారు చేసుకోవాలి. చూడండి, హై ఫ్లేమ్లోనే ఉంది కదా. ఈ విధంగా హై ఫ్లేమ్లో పెట్టుకొని పాలని మరగబెట్టుకోవాలి. ఈ కలాకాండ్కి ఈ పాలు మరగబెట్టుకునే ప్రాసెస్సే కొంచెం ఉంటుంది. మిగతా అంతా చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఇంట్లోనే. చూసారా పాలు ఎంత దగ్గరికి వచ్చేసిందో? లీటర్ కాస్త 1/2 లీటర్కి వచ్చేసింది. ఇంకా కొంచెం సేపు మరగబెట్టుకోవాలి పాలని. కలాకండ్ అనేది స్వీటు, షుగర్ వేస్ట్ చేస్తారు. బట్ షుగర్ హెల్దీ కాదు కాబట్టి నేను జాగ్రీ వేస్ట్ చేస్తున్నాను. నేను జాగ్రీ వేస్ట్ చేసేది కూడా ఫస్ట్ టైము. బట్ చాలా బాగా వచ్చింది జాగ్రీతో చేసింది కలాకండ్ అనేది. మీరు కూడా తెలియని వాళ్ళు ఉంటే తప్పనిసరిగా ట్రై చేయండి. చాలా టేస్టీగా సింపుల్గా హోమ్ మేడ్ కలాకాండ్ని తయారు చేసుకోవచ్చు. టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చిందండి. స్వీట్ షాపులో వచ్చే విధంగా వచ్చింది. నాకు చాలా బాగా నచ్చింది. చూసారండి పాలు ఎంత తగ్గిపోయాయో. 1/4 లీటర్కి వచ్చేసింది. ఈ టైంలో ఒక లెమన్ని పిండుకుంటున్నానండి. ఇత్తులు లేకుండా ఒక లెమన్ని పిండుకోవాలి. 1 లెమన్ పడుతుంది ఫుల్గా. 1 లీటర్ పాలకి 1/4 లీటర్ వచ్చే వరకు మరిగించుకొని 1 లెమన్ వేసామండి. వేసిన తర్వాత ఎంపడే కదపకూడదు అని చెప్తున్నాను. 1-2 నిమిషాల తర్వాత గంట పెట్టి తిప్పాలండి. చూడండి పూస పూసగా ఎట్లా వచ్చిందో. ఇది కూడా కొంచెం బాగా దగ్గర పడేవంత వరకు కలుపుకుంటూనే ఉండాలండి. ఈ ప్రాసెస్ అనేది ఎక్కువ కలుపుకుంటూ దగ్గరుండి చేసుకోవాలి. చూడండి ఎంత బాగా వచ్చిందో. గేదె పాలతో అయితే చాలా బాగా వస్తుందండి. మాకు ఇక్కడ గేదె పాలు అవైలబుల్గా ఉండదు కాబట్టి ఆవు పాలతోనే చేసుకుంటున్నాము. చూడండి ఎంత బాగా వచ్చిందో. మంచిగా దగ్గర పడిందండి. ఇప్పుడు ముందుగా మనం బెల్లం నానబెట్టుకున్నాం కదా, ఆ బెల్లం నానబెట్టుకున్న వాటర్ని వడకట్టుకొని పోసుకుంటున్నానండి. ఎందుకంటే వడకట్టుకోవటం, ఎందుకంటే ఏదన్నా చెత్త డస్ట్ ఉంటే నెట్లో పడిపోతుందని వడకట్టుకుంటున్నానండి. ఇప్పుడు ఇది కూడా మంచిగా హై ఫ్లేమ్లో పెట్టుకొని దగ్గర పడేంత వరకు మనం మరిగించుకోవాలండి. ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి, లేకపోతే అడుగు అంటటం మాడటం అలా అవుతుంది. ఈ ప్రాసెస్ అంతా దగ్గరుండి చేసుకోవడం చాలా బాగుంటుంది. చాలా టేస్టీగా సింపుల్గా ఇంట్లోనే హోమ్ మేడ్ కలాకాండ తయారు చేసుకోవచ్చండి. మా పిల్లలకి చాలా ఇష్టం, అందుకని ఇంట్లోనే తయారు చేస్తున్నాను. ఆ గిన్నెకి నెయ్యి అప్లై చేశానండి. ఆ నెయ్యి అప్లై చేసి పెట్టుకున్నాను. తర్వాత కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇప్పుడు ఈ కలాకాండ్ అంతా 2 స్పూన్స్ నెయ్యి కూడా యాడ్ చేసుకున్నాను. వేసుకున్న తర్వాత మంచిగా మరొకసారి కలుపుకొని గిన్నెకి అప్లై చేసుకున్న నెయ్యి అప్లై చేసుకున్నాను కదండి గిన్నెకి, దీంట్లో ఈ కలాకాండ్ అంతా వేసుకుంటున్నాను. వేసుకొని మంచిగా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుంటాము. ఈ విధంగా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని 1 అవర్ సైడ్కి పెట్టేస్తానండి. 1 అవర్ అని చూపిస్తున్నాను. మంచిగా చల్లగైపోయి ఆరిపోతుంది. చూస్తుంటే చాలా మంచిగా వచ్చినట్టు అనిపిస్తుంది కదండి. చాలా టేస్టీగా చాలా మంచిగా వచ్చిందండి కలాకాని. నేను షుగర్తో ఒకసారి చేశాను కానీ జాగ్రత్తతో ఫస్ట్ టైం చేశాను.
నాకైతే భలే నచ్చిందండి. 1 అవర్ తర్వాత సైడ్లో ఈ విధంగా చాక్తో రిమూవ్ చేస్తున్నానండి. టైం ఉంటే 2 అవర్స్ అయినా పెట్టుకోండి, ఇంకా బాగా వస్తుంది. బట్ నేను వీడియో కోసం అని 1 అవర్ పెట్టేసి ఇంకా తీస్తున్నాను. ఇట్లా ట్యాప్ చేస్తున్నాను, ఊడిపడిందండి. ఈ విధంగా చాలా సింపుల్గా ఇంట్లోనే కళాకారుని మీరు కూడా తయారు చేసుకోండి. టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్ రూపంలో తెలియజేయండి. నాకైతే చాలా బాగా నచ్చిందండి. మా పిల్లలకి, మా హస్బెండ్కి చాలా బాగా నచ్చింది. బెల్లంతో చేయడం వల్ల చాలా రుచిగాను హెల్తీగా ఉంటుంది. ఈ విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందనేది నాతో షేర్ చేసుకోండి. చూడండి, మీకు ఒక పీస్ కట్ చేసి చూపిస్తున్నాను. చాలా బాగుందండి టేస్టు, రుచి కూడా చాలా అద్భుతంగా ఉంది. ఎవరైతే తెలియని వాళ్ళు ఉంటే, ఎవరికైతే కళాఖండ ఇష్టం ఉంటే వాళ్ళు తయారు చేసుకొని తినండి. వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ వేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. మరొక మంచి వీడియోతో మేము ముందుంటాను. థ్యాంక్ యూ.